హలో అండి, మన హీరో గోపీచంద్ గారి వాయిస్ తీసుకుంటే రణం సినిమాలో నుంచి ఒక డైలాగ్ అండి. గోపీచంద్ గారు వర్షం సినిమాలో చేసినప్పుడు, విలన్ క్యారెక్టర్గా చేసినప్పుడు అతని వాయిస్ ఒకలాగా, దాని తర్వాతకి నెక్స్ట్ మన రణం సినిమా వరకు వచ్చేవరకు కొంచెం వాయిస్లో మాడ్యులేషన్ చేంజ్ అయిందండి. అది ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దామండి. ఎవడి తొడలు వాడు కట్టుకోవడం, ఎవడి మీసాలు వాడు తిప్పుకోవడం కాదురా మగతనం అంటే. దమ్ముంటే ఎదుటవాడి గుండెల మీద తన్నాలి, అదేరా మగతనం అంటే. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్తున్నారు, వాడితోనే తన్నులు తినేస్తున్నారు, సిగ్గు లేదురా చెప్పుకోవడానికి. హలో అండి, మన హీరో చిరంజీవి గారి వాయిస్ తీసుకుంటే ఇంద్రా సినిమాలో నుంచి ఒక డైలాగ్ అండి. అది ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దామండి. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారేంటి? రాడనుకున్నారా, రాలేడనుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయపు మనిషి అయిపోయాడు, వారణాసిలో బ్రతుకుతున్నాడు, తన వరస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. హలో అండి, మన హీరో బాలకృష్ణ గారి వాయిస్ తీసుకుంటే లెజెండ్ సినిమాలో నుంచి ఒక డైలాగ్ అండి. అది ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దామండి. చెప్పండి వాడికి, సెంట్రల్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా ఆపోజిషన్ అయినా, పవర్ అయినా పవర్ అయినా, నేను దిగనంత వరకే. వన్ సైడ్ స్టెపింగ్, హిస్టరీ రిపీట్. హలో అండి, మన హీరో రాణా గారి వాయిస్ తీసుకుంటే కృష్ణం వందే జగద్గురు సినిమాలో నుంచి ఒక పౌరాణిక డైలాగ్ అండి. అది ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దామండి. అతుల వితుల సుతుల పాతాల రసాతల భూతుల మంత భరత వంశ యశోకేతను ఎగురవేసిన పాండవ వంశ సంబూధుడునై, రాజస రాక్షస గుణ సంగమ బల సింగమునై, మంత్రతంత్ర రణతంత్ర గుణతంత్ర మంత్రాంగ తంత్రాదిగా సమస్త సాధకుడునై, సురిచర సురచర పరిచర సహచర సమూహంతో ధీరాధమంత శోధించి సాధించి పాలించగల వీర సూర ధీరాగ్రేసుడునై, దానవ మానవ నవజీవుడునైనందుకు అనన్య సామాన్యమైన నా యశశ్చంద్రిక అరణ్యములో పాలైనది, నాదుడుండి నా మాత అనాథగా జీవించినది, నేడు నా తల్లి ఉనికిని చాటే కీర్తి గడించినాను. అమ్మా భూమాత జగజ్జనని, నీ పుణ్యగర్భవాసంలో కలిసి మురిసిపోయే సమయం ఆసన్నమైనది, కలుపుకో తల్లి కలుపుకో. హలో అండి, అందరికీ నా యొక్క నమస్కారం. నా మిమిక్రీ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా మిమిక్రీ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఎవరి వాయిస్ అయితే కావాలనుకుంటున్నారో అది కూడా పెట్టండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. నా లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.